అనకాపల్లి జిల్లా ఎలమెంచిల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి కొక్కిరపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పులి సంచరించిన ప్రాంతాన్ని డిఎఫ్ఓ అనంత శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కురవడంతో నేలపై పులి సంచరించిన ప్రదేశంలో కాలి ముద్రలు కనిపించాయన్నారు. పెద్దపల్లి మంత్రిపాలెం గొల్లలపాలెం కొక్కిరపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పులికి ఎదురు తిరగడం చప్పుళ్లు చేయడం వంటి పనులు ఎవ్వరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పులి కదలికలను గుర్తించడానికి మొత్తం 20 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ తెలిపారు. పాపికొండ నేషనల్ పార్క్ నుంచి ఈ పులి వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. పులి తిరిగిన ప్రాంతాలను జీపీఎస్ మ్యాపింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు డిఎఫ్ఓ. అది అండి, మా దగ్గర లేదు ఐరియా, మా పరిధి లేదు. సో అది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు, కన్ఫర్మ్ న్యూస్ నాకు రాలేదు. నేను అడుగుతాను, ఇప్పుడు తర్వాత చెప్తాను. అంటే మొత్తం ఏరియా అండి ఫారెస్ట్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ నిన్న పగ్మాస్ కూడా కనపడలేదు, ఈరోజు కొన్ని వచ్చింది. నిన్న అంటే మాన్సూన్ సీజన్ కూడా ఉంది. సో దీనికోసం కొద్దిగా డిఫికల్టీ ఉంది ఆపరేషన్స్లో కూడా. మానిటరింగ్ ఎలా చేయాలి అంటే పగ్మాక్స్ కూడా వాష్ అవుతుంది. సో మేము అంటే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చింది. సో మేము ప్రయత్నం చేస్తున్నాము, అంటే వీఆర్ జస్ట్ మానిటరింగ్. ఇప్పుడు అంటే ఏమి అడ్వర్స్గా లేదు, బేసిక్ అవేర్నెస్ కావాలి, ప్లస్ మానిటరింగ్ టైగర్ మూవ్మెంట్ చూడాలి. అది మేము చేస్తున్నాం ఆల్రెడీ. సో అంటే ఇఫ్ అవకాశం ఉంటే మేము ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం ఇఫ్ రిక్వైర్డ్ విల్ ట్రాంక్లైజ్ అండ్ క్యాప్చర్ ఇట్ ఆల్సో, లేకపోతే ఇఫ్ దెర్ ఇస్ నో మేజర్ థ్రెట్ దెన్ విల్ లీవ్ ఇట్ గో. ఇట్ సైట్ ఆల్రెడీ ఈ సైడ్ ఈరోజు 10 కెమెరా ట్యాప్స్ పెట్టాము, ఇంకా 10 పెట్టాము అక్కడ 20 కెమెరా ట్యాప్స్. అంటే ఆల్రెడీ కంపెన్సేషన్ ఇస్తాము అండి. ఇది వైల్డ్ అనిమల్ ఉంది. సో మాకు కూడా ఐడియా లేదు ఎక్కడ ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిపోతుంది. అంటే ట్రెక్కింగ్ బాగా కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. సో మేము అవేర్నెస్ పెడుతున్నామండి. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కిల్ మేము కంపెన్సేషన్ అర్లీగా ఇస్తాము. ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్లో ఆల్రెడీ ఉన్నాయి పుల్లి, ఉన్నాయి అక్కడ క్యాప్చర్ చేసాము. ఆల్మోస్ట్ 4-5 పుల్లి ఉన్నాయి. సో మేబీ సబ్ అడల్ట్ ఈ టైగర్స్ సబ్ అడల్ట్స్ ఉన్నాయి. సో అక్కడ మేబీ ఈ ఏజ్లో 3-4 ఇయర్స్ ఏజ్లో బయటకి వెళ్తుంది. నార్మల్ ఇది బయాలజీ ఉంది, టైగర్స్ బయాలజీ ఉంది ఇది. సో మేబీ అక్కడ నుంచి ఇక్కడ అంటే మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ ఉంది. సో దీనికోసం మేబీ జస్ట్ మామూలుగా వచ్చింది బయట. అది నేను ఆలోచన చేస్తున్నాను. ఏం చూడండి, అంటే మానిటరింగ్కి బేసికలీ అంటే జస్ట్ మ్యాప్ చేసాం రూప్, అంటే టైగర్ మ్యాప్ రూట్ అంటే ప్రెజెన్స్ ప్రకారం మేము ఆల్రెడీ రూట్ మ్యాప్ చేస్తున్నాము గూగుల్ ఎర్త్ గూగుల్ మ్యాప్స్తో. ప్రతిరోజు ఎక్కడెక్కడ వచ్చింది ఆ ఏరియాకి జీపీఎస్ కాలిక్యులేట్ జీపీఎస్ కోఆర్డినేట్స్ మార్క్ చేసి మ్యాపింగ్ పెడుతున్నాము. ప్లస్ అంటే నెక్స్ట్ రూట్ ఎక్కడ ఉంది అది నెక్స్ట్ 2-3 రూట్స్ గెస్ట్ చేసి అక్కడ మేము ఆల్రెడీ అవేర్నెస్ క్యాంప్స్ జనరేషన్ చేస్తున్నాము. సో దీని ప్రకారం ప్లాన్ చేద్దామండి. అంటే మాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు అంటే నెక్స్ట్ ఏ రూట్కి వెళ్ళిపోతుంది. సో అంటే నెక్స్ట్ 2-4 రూట్స్ ఉన్నాయి. సో ఆ రూట్స్కి ఏంటి అండి, అవును అండి, లేకుంటే పులి ఉన్నా సరే నిన్న రైతులు చెప్పారు ఎవరు నమ్మలేని పరిస్థితి. అవును, ఇలాంటి పరిస్థితుల్లో పులిని ఇస్తున్నాం అండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పగ్ మార్క్స్ బట్ కెమెరా ట్యాప్స్ కూడా పెడుతున్నాము. డైరెక్ట్ సైటింగ్ ఉంటే డైరెక్ట్ సైటింగ్స్ కూడా ఉంది, ఉంటాయి ఒకటి ఒక రెండు చాలా కొంతమంది చూశారు.